స్టేజ్ పైన ఉన్న నా టీమ్ మెంబర్స్ రాజేష్ గారు, అమర్దీప్ గారు, అందరూ కలిసి మాయా సినిమా చేసిన వాళ్ళందరికీ, ఇక్కడ మన ఇన్విటేషన్కి మీరు విలువ ఇచ్చి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఫ్యాన్స్, వెల్ విషర్స్, అడ్మైయర్స్ అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ టు యు ఆల్. నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే మీరు చెప్తుంటే కూడా నాకు ఇంకా అది డైజెస్ట్ ప్రాసెస్ అవ్వట్లేదు. హౌ ఐ గాట్ హియర్? ఇప్పుడు రాజేష్ గారు కూడా కొన్ని మెమరీస్ చెప్పేటప్పుడు అవి ఎప్పుడు జరిగాయి, ఎన్ని రోజులు అయ్యాయి, నేను ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని రోజులు అయ్యాయి. సో అది ఒక ట్రాన్స్ అన్నమాట. ఐ స్టిల్ కాంట్ బిలీవ్ దట్ వీఆర్ స్టాండింగ్ హియర్, పోస్టర్ పైన నా ఫేస్ ఉంది, ఇలా చెప్తున్నారు, నేను జర్నీ నాది ఉంది, సినిమా, ఇవన్నీ నాకు ప్రాసెస్ అవ్వట్లేదండి. బికాజ్ ఐ థింక్ వీఆర్ బిజీ లివింగ్ అవర్ లైఫ్స్. మన లైఫ్ని మనం బ్రతుకుతూనే ఉంటాము. ఆ లైఫ్ ఎటు వెళ్తుంది, ఎక్కడ తీసుకెళ్తుంది, ఎక్కడికి, మన డైరెక్ట్ గారు చెప్పినప్పుడు సినిమా చేస్తాం అనుకుంటాం కానీ అది రిలీజ్ అవుతుందా, రిలీజ్ అయ్యేటప్పుడు ఎక్కడికి వస్తుంది, అవన్నీ ఆలోచనలు ఉండవు. సో ఇన్ ద సేమ్ వే నా జర్నీ కూడా సినిమాలో కానీ లైఫ్లో కానీ అలాగే బ్రతుకుతూ వస్తున్నాను, బ్రతుకుతూనే ఉన్నాను. నాకు నచ్చింది చేస్తున్నాను, నచ్చలేనిది చేయొద్దు అనుకుంటున్నాను, ప్రయత్నిస్తున్నాను తప్పులు చేయకుండా మంచిగా అయినంత మంచిగా నా లైఫ్ని నేను బ్రతకాలని. ఆ ప్రాసెస్లో ఇంకా మంచి మంచి మనుషుల్ని కలుస్తున్నాను, ఇంకా మంచి వర్క్ చేయగలుగుతున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అలా చేస్తూ ఈరోజు మనం ఇక్కడ మాయా సినిమా రిలీజ్ రోజు దగ్గరకు వస్తుంది, ఇలాంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనం ఇలా కలుస్తున్నాము, మాట్లాడుకుంటున్నాము అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరూ చెప్తుంటే ఏదో ఒక రకంగా నా జీవితం బ్రతుకుతూ నా లైఫ్ని బాగా బ్రతకాలనే ఒక ఉద్దేశంతో బ్రతుకుతున్నప్పుడు ఇంకా రెండు మూడు లైఫ్లకి కూడా ఏదో ఒకటి మంచి చేయగలుగుతున్నాం అనేది ఒక బోనస్. అది చేయాలనుకుంటాం కానీ చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి, అది మనం చేసింది నిజంగా ఇంకొకరికి బాగుపడాలి. సో ఎవరు బాగుపడుతున్నారు, మనకి క్రెడిట్ ఇస్తున్నారు అనేది ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. ఇలాంటి ఒక లైఫ్ నలుగురికి ఉపయోగం పడేలా నన్ను చేస్తున్నారు, నన్ను నా లైఫ్ని వాడుకుంటున్నారు దేవుడు అనేది నా హ్యాపీనెస్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సినిమా గురించి మాట్లాడాలంటే చాలామంది వస్తుంటారండి, ఇప్పుడు చెప్పారు డెబ్యూ సినిమాకి నేను ఓకే అన్నాను. డెబ్యూ అనగానే రిస్క్ ఎక్కువ లేదా ఎస్టాబ్లిష్డ్ అనగానే రిస్క్ తక్కువ అని నేను నమ్మను. అండ్ చిన్న సినిమా అనేది ఉండదు, చిన్న థాట్ ఉంటుంది. థాట్ ఇస్ స్మాల్, చిన్న పెద్ద ఇస్ ఓన్లీ బడ్జెట్. బడ్జెట్ చిన్నదై ఉండొచ్చు, బడ్జెట్ పెద్దదై ఉండొచ్చు, డబ్బులు వేసే అమౌంట్ పెద్దది చిన్నది ఉండొచ్చు, కానీ సినిమా చిన్నది, సినిమా పెద్దది అనేది నేను నమ్మను. మనుషులు కూడా చిన్నరు, మనుషులు పెద్దవాళ్ళని కూడా నేను నమ్మను. ఇట్స్ ఆల్వేస్ ద థింకింగ్. మన థాట్ పెద్దదై ఉంటే ఇది పెద్దది, లేదా నేను చిన్న మనిషిని, ఇదంతా చిన్న, ఒక చిన్న వరల్డ్, చిన్నదంటే చిన్నది. సో ఐ థింక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద థాట్ అండ్ ఐ ఆల్వేస్ సపోర్ట్ ద థాట్. థాట్ పెద్దదై ఉండాలి. ఆ థాట్ని బట్టి, దేవుడి ఆశీర్వాదాన్ని బట్టి, మీ అందరి సపోర్ట్ని బట్టి ఏది ఎంత పెద్దదైనా అవ్వచ్చు, ఎంత పెద్దది అనుకున్నది ఎంత చిన్నగైనా అవ్వచ్చు. సో ఎవరైనా వచ్చి సినిమా అని చెప్పేటప్పుడు టీం వాళ్ళే వచ్చి ఫస్ట్ సెంటెన్స్ మనది ఒక చిన్న సినిమా అనగానే నా మూడ్ ఆఫ్ అయిపోతుంది. అంటే మీరే మీ ఓన్ సినిమాని మీరు చిన్నది అనుకుంటే ఇంకా మిగతా వాళ్ళు ఎలా దాన్ని పెద్దగా అనుకుంటారు? మన టెనెంట్ డైరెక్టర్ గారు కూడా అదే అన్నారు ఏదో చెప్పేటప్పుడు. నేను అన్న, లేదండి, మంది చిన్న సినిమాలు నేను చెయ్యనండి, నేను చిన్న సినిమా అనే టీమే, మంది చిన్న సినిమా అంటే ఆ సినిమా నేను చెయ్యను. మనకి అట్లీస్ట్ మనకి మన సినిమా పెద్దది అనిపించాలి. వీ షుడ్ డూ అ బిగ్ ఫిల్మ్, బడ్జెట్ మేడ్ బి అ స్మాల్. సో దట్ ఈస్ ఆల్వేస్ మై బిలీఫ్. ఐ డోంట్ కౌంట్ రిచ్నెస్ ఆర్ వర్త్ బేస్డ్ ఆన్ మనీ అండ్ నెట్వర్త్, డబ్బుల పైన నేను దేని వాల్యూ పెద్దగా పట్టించుకోను. సో అలా ఉన్నప్పుడు రమేష్ గురించి నాకు నచ్చిందే హిస్ కాన్ఫిడెన్స్. రమేష్ అండ్ ద ఎంటైర్ టీమ్, ఈవెన్ రాజేష్ గారు. రాజేష్ గారికి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటే, ఇప్పుడు నాన్నగారు మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఓకే అక్కడి నుంచి సీడ్ అనమాట. టు థింక్ బిగ్, దెన్ నేను ఒక సినిమాకి కథ రాస్తాను, నేను ఒక సినిమా తీస్తాను, నాకు ఇది తెలీదు, నేను వాళ్ళ గురించి, వాళ్ళతో పని చేయలేదు, నేను అసిస్టెంట్గా చేయలేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అవన్నీ పక్కన పెట్టి లేదు, నేను చేయగలుగుతానని ఆలోచించి నా వరకు వచ్చి స్టోరీ చెప్పారు చూడండి. దట్ ఈస్ వాట్ ఐ లైక్డ్ ఫస్ట్, ద కాన్ఫిడెన్స్ దట్ హీ కాల్డ్, హీ కేమ్, కలిసి నాకు నీట్గా స్టోరీ చెప్పగలిగారు. ఐ లైక్డ్ ఇట్. దెన్ వెన్ ఐ ఆస్క్డ్ హిమ్, మీరు ఎలా తీయాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారంటే, తనకి తన పిక్చర్ వాజ్ క్లియర్. నేను ఇలా ఇలా తీయాలనుకుంటున్నాను, నాకు చాలా నచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ ఓకే దిస్ టీమ్ విల్ బీ ఏబుల్, చెప్పింది చేసే కెపాసిటీ ఉన్న టీమ్ ఇది అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే చాలామందితో మాట్లాడుతూ ఉంటాము, అది ఒక జడ్జ్మెంట్ వచ్చేస్తుంది. సో యాజ్ వి వెంట్ ఆన్, నాకు నెక్స్ట్ తన స్టోరీ చెప్తూ ఫైనల్గా లేదు ఈ సినిమా నేను చేసేస్తాను, ఏదేమైనా పర్లేదని అని ఒప్పుకున్న రీజన్ ఏంటంటే, దీని వెనక ఉన్న ఒక థాట్ అండ్ సెంటిమెంట్. సినిమా హారర్ లాగా కనిపిస్తూ ఉండొచ్చు, ట్రైలర్ టీజర్ మీకు ఒకలా ఇది ఉండొచ్చు, దట్ ఈస్ వన్ ట్రాక్, ఒక పార్ట్ అది.
బట్ సినిమా హ్యాస్ సంథింగ్ ఎల్స్ టు సే అండ్ ఆ ఇమోషన్ బిహైండ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్, డ్రైవింగ్ ఫోర్స్ చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అది విని నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను, నేను అనుకున్నాను నాకు మేబీ నేను చేస్తున్న ఎన్నో సినిమాల్లో ఇది ఒక్క సినిమా అయి ఉండొచ్చు, మంచిదైనా చెడు అయినా ఏదైనా ఫర్ మీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్. బట్ ఫర్ దిస్ టీమ్ దిస్ ఈస్ దియర్ ఫస్ట్ ఫిల్మ్. దిస్ ఇఫ్ ఐ డోంట్ నేను దీనికి ట్రస్ట్ చేయకుండా ఎవరు ట్రస్ట్ చేస్తారు? ఎవరో ఒకరు ఆ రిస్క్ తీసుకోవాలి. సో నేను ఆ రిస్క్ తీసుకుంటే నాకు నేను పోగొట్టుకునేది పెద్దగా ఏముండదు. బట్ ఇఫ్ ఐఎమ్ నేను చెప్పినట్టు నా లైఫ్లో నేను ఇంకొకరికి ఏదో ఒక చిన్నగా ఇవ్వగలిగితే, నేను ఒక నా ఇన్ని రోజులు ఇస్తే ఇంతమందికి వాళ్ళ కథ చెప్పే ఒక అవకాశం వస్తే వై నాట్ అనే ఒక ఇంకో థాట్తో ఐ గాట్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్ అండ్ టుడే ఐఎమ్ వెరీ గ్లాడ్. ఈరోజు నేను చూసేటప్పుడు మన టీం మొత్తాన్ని చూసేటప్పుడు ఇట్స్ లైక్ ఒక కొత్త ఫ్యామిలీ బిల్డ్ చేసినట్టు ఫీల్ అవుతుంది. మందే ఒక టీమ్, మంచిదైనా చెడు అయినా సక్సెస్ అయినా ఫెయిలర్ అయినా వీఆర్ హియర్ ఫర్ ఈచ్ అదర్ బికాస్ వీ చోజ్ ఈచ్ అదర్ ఈవెన్ బిఫోర్ వీ న్యూ ద ఫ్యూచర్. మనకి సక్సెసే అని తెలిసి కలిసింది కాదు, మనం ఏది ఏమైనా పర్లేదు ఒక మంచి సినిమా చేద్దామని కలిసిన ఉద్దేశం అది. కాబట్టి ఐ డెఫినెట్లీ నో దట్ వీ విల్ ఆల్వేస్ రిమైన్ అ టీమ్ ఈవెన్ ఆఫ్టర్ ద రిలీజ్. So that is one great achievement we have already made, that we have each other. And success okati devudu chethlo untundi, okati ma audience chethlo untundi. So already meeru mana invitation ki inta viluva ichi ikkada daaka vacharu, inta coverage istunaru, support chestunaru. నాకు ఒక పెద్ద పోర్షన్ ఆఫ్ మై క్రెడిట్ గోస్ టు డెఫినెట్లీ మీడియా పీపుల్, మీడియా వాళ్ళు, ప్రేక్షకులు. మీరు ఇచ్చిన ప్రేమ అభిమానం బ్లెస్సింగ్స్తోనే ఇక్కడ దాకా వచ్చాను. సో ఖచ్చితంగా మీ పైన నాకు నమ్మకం, దేవుడి తర్వాత నెక్స్ట్ నమ్మకం ఆడియన్స్ మీదనే నాకు. సో డెఫినెట్లీ మీరు వస్తారు, అట్లీస్ట్ వచ్చి చూడండి. నచ్చేది నచ్చకపోవడం మీ రివ్యూస్ మీరు ఇవ్వడం ఓన్లీ ఆఫ్టర్ వాచింగ్ కదా. సో ప్లీజ్ డూ కమ్, గివ్ ఇట్. నేను చెప్పినట్టు నేను సినిమా ఒప్పుకున్నప్పుడు నేను ఆలోచించింది, మీరు ఒకసారి ఆలోచించండి. మీకు ఒక రోజు ఒక సినిమా, ఎన్నో సినిమాలు చూసిన దాంట్లో ఇది ఒక్క సినిమా మీరు చూస్తారు. కానీ మీరు ఈ సినిమా చూడడం వల్ల ఎంతో మందిది ఫస్ట్ సినిమా మీరు చూస్తున్నారు, ఎంతో మందిది ఫస్ట్ ప్రయత్నం మీరు చూస్తున్నారు. సో దానికి ఒక అవకాశం మీరందరూ ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ గివ్ ఇట్ అ ఛాన్స్. ఇదే March 15th రాబోతుంది మాయా, మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి రండి. మీ ఆశీర్వాదం, మీ ప్రేమ, మీ సపోర్ట్ మనకి చూపించండి అని మీ అందరితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.